హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు జీసస్ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది ఆయన ఓర్పు సహనం క్షమాగుణం ఎలా జీసస్ అలా ఉండగలిగారు తనను మోసం చేసిన జుడాస్ని క్షమించారు తన చావుకి కారణమైన జుడాస్ కోసం ప్రార్థన చేశారు జీసస్ ఎలా అంత దయ జీసస్కి జుడాస్ మీద డూ యూ నో ఐ విల్ రివీల్ ద సీక్రెట్ నేను చెప్తాను మీకు జీసస్ ఇచ్చిన సందేశం ఆ విధమైనటువంటి బిహేవియర్ ద్వారా మెసేజ్ గివెన్ టు కపుల్స్ బై జీసస్ మెసేజ్ ఫ్రమ్ జీసస్ కపుల్స్కా అసలు పెళ్ళే చేసుకొని జీసస్ కపుల్స్కి సందేశం ఇచ్చారా ఏంటి సందేశం సీక్రెట్ వై జీసస్ ఈజ్ సో జనరస్ అండ్ ఫర్ గివింగ్ అంత దయతో అంత ఓర్పుతో అంత సహనంతో జీసస్ ఎలా ఉండగలిగారో దానికి కారణం ఏమిటో నేను మీకు ఆ సీక్రెట్ చెప్పేస్తా సో లెటస్ గో ఇన్ టు అవర్ వీడియో నిజానికి జుడాస్ మరియు జీసస్ పూర్వ జన్మలో స్నేహితులుగా కొంతకాలం ఉన్నారు మరియు కొంతకాలం విరోధులుగా ఉన్నారు ఆ పరిచయమే ఈ జన్మలో వారిద్దరినీ దగ్గరకు చేర్చింది జుడాస్ జీసస్ యొక్క శిష్యుడిగా చేరాడు కానీ పూర్వజన్మపు ఎనిమిటి జుడాస్ జీసస్ని మోసం చేసి చావుకి కారణమయ్యేలా చేసింది జీసస్కి ఇదంతా తెలుసు జీసస్ కేవలం తన ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు ఎనిమిటి కంటే కూడా అన్కండిషనల్ లవ్ని చూపించాడు జీసస్ జుడాస్ మీద తన ఫ్రెండ్ తనని హర్ట్ చేస్తే ఏమిటి తనకి ఫ్రెండ్ కాబట్టి జీసస్ జుడాస్ని క్షమించగలిగాడు అన్కండిషనల్ లవ్ ఈజ్ ద రీజన్ ఫర్ జీసస్ టు ఓవర్కమ్ ద స్ట్రగుల్స్ హీ ఫేస్డ్ బై జుడాస్ అన్కండిషనల్ లవ్ ఉంది కాబట్టి అది సాధ్యం స్వార్థం లేని ప్రేమ ఎలాంటి స్వార్థం లేని ప్రేమ జీసస్కి తన ఫ్రెండ్ అయినటువంటి జుడాస్ మీద ఉంది కాబట్టే జుడాస్ని జీసస్ క్షమించగలిగాడు తనకి ఎలాంటి ఇబ్బంది కలిగించినప్పటికీ ఆయన జుడాస్ని క్షమించారనమాట ఇక్కడే మనం ఆల్ ద కపుల్స్ నేర్చుకోవాల్సింది నిజానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కపుల్స్ ఫీల్ యాజ్ ఎనిమిటీ బిట్వీన్ దెమ్ అండ్ లవ్ ఈచ్ అదర్ ఫైట్స్ మిస్అండర్స్టాండింగ్ క్వారల్స్ మనకి ఎవరి వ్యక్తిత్వం నచ్చదో వారితోనే ఒక్కోసారి ప్రేమలో పడతాం వారితోనే జీవితాంతం కలిసి బ్రతకవలసిన అవసరం పడుతుంది చాలా ఫ్యామిలీస్ ఇలాంటి ఒక పరిస్థితుల్లో జీవిస్తారు భర్త లేక భార్య ప్రవర్తన నచ్చదు బట్ లవ్ ఈచ్ అదర్ దాని అర్థం ఏమిటంటే క్రిందటి జన్మలో ఆ వ్యక్తి కొంతకాలం ఫ్రెండ్గా కొంతకాలం విరోధిగా ఉన్నారు సో కపుల్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ గివెన్ బై జీసస్ ద అన్కండిషనల్ లవ్ షుడ్ డామినేట్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ బిలియన్ టైమ్స్ యూ షుడ్ ఫర్ గివ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ గివ్ దెమ్ సో ఎన్ని వందల సార్లు క్షమించవలసి వచ్చినా సరే క్షమించండి బికాస్ వాళ్ళు నీతో ఉన్నారు అంటే వారు నీ ఆత్మమిత్రులు వారిని విమర్శిస్తూ ద్వేషిస్తూ దూరం పెడుతూ దూరంగా ఉంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వారిని ఎన్ని వందల సార్లు క్షమించవలసి వచ్చినా క్షమించడం మన యొక్క కర్తవ్యం సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ వాచ్ మై ఆల్ ఆఫ్ ద వీడియోస్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్